Hi friends, name me Dr. G. Satya, I'm a sports physiotherapist, exercise and fitness expert from Varangal. Today, this video, there are police events running practice chese many people to bada padtu unnaru. Kala noppulu, keela noppulu, kandaral noppulu anevi chala mandi bada padtu unnaru ani complaint. Events time daggar padutundi, pains tagadam ledu. Noppi unna kuda running chesthe em avutundi. Coaches em antunnaru ante noppi unna kuda running chesthe running pain tagutundi ani running cheyamani compel chestu untadu. Ade doctor daggarikipothe doctor rest teesukovalani advice chestu untadu. Veetlalo evarini nammali evarini follow kavali anedi meeku sandeham kalugutu untundi. Daniki ippudu nenu meeku explain chestanu. Running injuries anetivi chala rakaluga untayi. Running injuries lalo konni kandaralaku sambandhinchinavi, konni joints ku sambandhinchinavi, konni ligaments ku sambandhinchina problems rise avutuntayi. ఈ నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పిని కనుక మీరు పర్ఫెక్ట్గా గుర్తించినట్లయితే దానికి రన్నింగ్ చేస్తే తగ్గుతుందా, రెస్ట్ ఇస్తే తగ్గుతుందా అనేది డాక్టర్లు నిపుణుల సూచనలు పాటించడం మంచిది. ఒకవేళ కనుక కండరాల నొప్పి కనుక అయితే మాత్రం, అదే మజిల్ పెయిన్ అని అంటారు, ఆ మజిల్ పెయిన్ కనుక ఉంటే కొద్దిపాటి రెస్ట్ ఇస్తే ఆ తర్వాత కొద్దిపాటి రన్నింగ్ మూమెంట్స్ చేస్తే తగ్గిపోతూ ఉంటుంది. కానీ లిగమెంట్ ఇంజురీస్ కనుక అయితే మాత్రం కాళ్ళు బెనికినా మోకాళ్ళు బెనికినా కూడా ఆ నొప్పి తగ్గడానికి మాత్రం కనీసం 4 నుంచి 8 వారాల వరకు రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ లిగమెంట్ ఇంజురీస్ గురించి ఇదివరకటి వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. సివిఆర్టీని బట్టి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3ని బట్టి రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని డాక్టర్ మాత్రమే డెసిషన్ తీసుకోగలుగుతాడు, బయట వాళ్లకు తెలీదు. కాబట్టి డాక్టర్ అడ్వైజ్తో రన్నింగ్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా కొన్ని పెయిన్స్ బోన్స్కు సంబంధించినవి, జాయింట్స్కు సంబంధించినవి. బోన్స్కు సంబంధించిన షిన్ బోన్ పెయిన్ కానీ స్ట్రెస్ ఫ్రాక్చర్ లాంటివి ఏమవుతుంటాయి అంటే అది ఇంకా కంటిన్యూస్గా స్ట్రెయిన్ ఇస్తే మాత్రం మీకు పెయిన్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. స్ట్రెయిన్ ఇవ్వకుండా రెస్ట్ ఇస్తే మాత్రం పెయిన్ తగ్గుతూ ఉంటుంది. వారం రోజులు రెస్ట్ ఇస్తే పెయిన్ తగ్గిపోయింది, ఈరోజు రన్నింగ్ చేయడం వల్ల మళ్ళీ నొప్పి పెరిగిపోయింది అని మీరు కంప్లైంట్ చేస్తే మాత్రం అట్లాంటి వాళ్ళు రన్నింగ్ చేయడానికి ఏమి చేయాలి అనే దాని గురించి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. కొందరికి రన్నింగ్ చేసినప్పుడు జాయింట్లలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ జాయింట్ పెయిన్ అనేది ఇదివరకు ఏదైనా ఇంజురీ అయినా లేకపోతే లిగమెంట్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఆ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ జాయింట్ అనేది అధికంగా ఒత్తిడికి గురవడం, ర్యాపిడ్ జరగడం, అరగడం అట్లాంటి వాటి వల్ల కూడా ఉన్న నొప్పి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రన్నింగ్ ఇంజురీస్కి అన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మీ యొక్క కాళ్ళు బలంగా ఉన్నాయా లేదా అని ఫస్ట్ టెస్ట్ చేసుకోవడం. కొందరు బలహీనంగా ఉన్నవాళ్ళు అంటే కాళ్ళలో బలం తక్కువగా ఉన్నవాళ్ళు, కండపుష్టి తక్కువగా ఉన్నవాళ్ళు కూడా రన్నింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి వాళ్ళలో కంపల్సరీగా ఓవర్ స్ట్రెయిన్ వల్ల మాత్రం జాయింట్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. రన్నింగ్ చేయడానికి ముందు మీరు పర్ఫెక్ట్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది చూడండి. ఎందుకంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజెస్ ఎంత పర్ఫెక్ట్గా అయితే మీకు జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.